హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. లక్ష్మీదేవిని పచ్చకర్పూరంతో ఎలా ప్రసన్నం చేసుకోవాలి? లక్ష్మీదేవి ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో పచ్చకర్పూరం పసుపు వేసి ఉంచాలి. ఆ నీటిని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు, పచ్చకర్పూరాన్ని ఒక పసుపు క్లాత్లో మూట కట్టుకొని ఇంటికి కుబేర స్థానంలో ఉంచి ధూపం వేస్తూ వస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఈ పచ్చకర్పూరాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం, పూజ గదిలో ఉంచి పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా పచ్చకర్పూరం ఒక క్లాత్లో మూట కట్టి పర్సులో ఉంచుకుంటే ధన ఆదాయం పెరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.